పార్టీ కార్యకర్తలందరూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రెస్టేజ్ అన్న పదానికి తావు ఇవ్వరాదని, ఈ పదాన్ని వదిలేయాలని, అప్పుడే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. రాజకీయాల్లో పదవులు ఆశించడం తప్పు కాదని, అయితే ప్రస్తుతం అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, పదవులు పొందలేని వారికి నామినేషన్ పదవులు ఇచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీలు కుల మత వర్గాలకు అతీతంగా పేదరికమే ప్రామాణికంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కొత్తగా 5,000 మందికి పింఛన్లు ఇచ్చినట్లు చెప్పారు. వీలైనన్ని పదవులను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. ధనం మద్యం లేకుండా ఎన్నికలు జరపాలని సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. మాజీ సర్పంచ్ తెనాలి నిర్మలను పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు కాకాణి ఈ సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ తెనాలి నిర్మల, నాయకులు మంజుల, దశరథ రామయ్య గౌడ్, సురేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 సర్పంచ్లు, 18 ఎంపీటీసీలు, జడ్పీటీసీ అన్ని కలిపితే 50 స్థానాలు. 50 స్థానాల్లో ఒక్క స్థానం పోయినా సరే ఆ రికార్డు కోల్పోయినటువంటి వ్యక్తులు అవుతాం. కాబట్టి 50కి 50 సంపాదించారు, 19కి 19 ఎంపీటీసీలు సంపాదించారు అనేటువంటి ఆ ఖ్యాతి, ఆ గౌరవం, ఆ గొప్పతనం మనకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రేపు వెళ్ళి ఈ మండలానికి సంబంధించి నాకు మెజారిటీ సంపాదించి పెట్టింది, ఈ మండలానికి సంబంధించి నీకోసం స్థానిక సంస్థల ఎన్నికల ఏకపక్షంగా నిలిచింది, కాబట్టి ఈ మండల ప్రజల పట్ల ఉదారంగా మీరు సహాయం చేయండి, ఆ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీటి సమస్యల మీద దృష్టి పెట్టండి అని చెప్పి ఒక్కొక్క పని చేయించుకునే దానికి అవకాశం వెసులుబాటు కలుగుతుంది. మీ తరఫున గట్టిగా మాట్లాడడానికి నాకు గొంతు వస్తుంది, నా గొంతు వినిపించేటువంటి అవకాశం పరిస్థితి వస్తుంది. మొదటి నుంచి మనల్ని కనిపెట్టుకుని పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవడన్నా సరే వాటికి సంబంధించి సమర్థత కలిగినటువంటి వ్యక్తిగా మనం గుర్తిస్తే ప్రాధాన్యత దయచేసి వాళ్ళకు వదిలేదానికి అందరూ అంగీకరించండి అని చెప్పి అందరూ. అదేవిధంగా ఎన్నికలకు ముందు మనకు వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఎన్నికల తర్వాత మనకు వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా గెలుపు అనేటువంటిది జయంగా ఈరోజు మనం ఇచ్చి ఓడిపోయాము అంటే మీకు అన్యాయం చేసినట్టు లెక్క, నేను నష్టపోయినట్టు లెక్క, పార్టీ నష్టపోయినట్టు లెక్క. కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేయాల్సింది, అందరం కలిసి ఒకే మాట మీద పనిచేయాలి. ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా సరే ఈరోజు మనం అందరం ఉన్నాము అంటే, ఈరోజు మనకు పనులు జరుగుతున్నాయంటే మనం ఎన్ని వేధింపులకు గురయ్యాం, ఎన్ని అవమానాలు చవిచూశాం, ఎన్ని లేనిపోయినటువంటి కేసులు ఎదుర్కొన్నాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం.